హమాస్ చెరలో ఉన్న ప్రజలను కాపాడేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా హమాస్ ఆధీనంలో ఉన్న నలుగురిని కాపాడారు సైనికులు. వీరిలో ఓమా అనే మహిళ కూడా ఉంది. 8 నెలలు అంటే దాదాపు 240 రోజుల పాటు ఈ యువతి హమాస్ చెరలోనే ఉండిపోయింది. ఇక బతుకుపై ఆశలు వదులుకున్న క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆమెను కాపాడారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. దాంతో ఫ్యామిలీని చూసిన నోవా కన్నీటి పర్యంతమైంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడికి తెగబడి విధ్వంసం సృష్టించారు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పైన అటాక్ చేసి జనాలను ఎత్తుకెళ్లారు. దాదాపు 250 మంది ప్రజలను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నోవా అనే యువతిని బైక్పై ఉగ్రవాదులు బలవంతంగా లాక్కెళ్లారు. నోవాతో బాయ్ ఫ్రెండ్ అవినాట్ను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బలవంతంగా యువతిని బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఉగ్రవాదుల వ్యవహారంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నోవాను బలవంతంగా బైక్పై తీసుకెళ్తున్న వీడియోలను చూసిన ఆమె తల్లి కుంగిపోయింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న హెల్త్ మరింత చెడిపోయింది. తమ కూతురు తిరిగి ఇంటికి వస్తుందా లేదా అని నోవా తల్లిదండ్రులు ఆందోళన చెందారు. హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన వారిని కాపాడేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆపరేషన్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా సెంట్రల్ గాజాలోని నుసీరత్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే నోవాతో పాటు మరో 3 బందీలను బలగాలు హమాస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. నోవాతో పాటుగా టెల్ అవీవ్కు చెందిన 21 అల్మోగ్ మేర్జాన్, సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన 27 ఆడ్రీ కోజ్లో, ఉత్తర ఇజ్రాయెల్కు చెందిన రైతో స్లోమీ జీవ్ను రక్షణ దళాలు హమాస్ చెర నుండి విడిపించాయి. ఇక వీరిని బయటకు తీసుకొచ్చాక ఆసుపత్రికి తరలించారు. అవసరమైన చికిత్స అందించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దాంతో వారు కూడా వెంటనే అక్కడికి వచ్చి తమ వారిని చూసి ఎంతో సంతోషపడ్డారు. 8 నెలల తర్వాత తమ వాళ్లు కళ్ల ముందుకు రావడంతో ఆనంద బాష్పాలతో ఆహ్వానం పలికారు.